హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సిఎస్కే హ్యాపీ హోమ్ ఈరోజైతే ఒక మంచి సింపుల్ అలాగే ఈజీ రెసిపీని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అదేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా సున్నుండలు ఈ సున్నుండల్ని చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ నెయ్యి యూస్ చేస్తూ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట దానికోసమైతే ఇక్కడ ముందుగా ఒక కిలో వరకు మినపప్పునైతే తీసుకున్నాము దానిలో ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దానికి సగం వరకు రైస్ తీసుకోవాలన్నమాట ఈ రైస్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రంచీగా అలాగే సున్నుండలు తినేటప్పుడు జారుగా లేకుండా ఉంటాయి చాలా బాగుంటుంది ఈ రెండింటినీ కూడా ఒక కడాయిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అంటే అవి వేగింది లేనిది చూడాలంటే మనకి మంచి స్మెల్ అనేవి వస్తుందన్నమాట మినప్పులు వేపిన స్మెల్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మిల్లికి పెట్టించేసుకుంటే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఇవి ఎక్కువ కదా అదే తక్కువ మినప్పప్పు అయితే మాత్రం మనం నార్మల్గా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే వన్ కిలో మినపప్పు తీసుకున్నాము కనుక మేము మిల్లి పట్టించేసాము అది కూడా మనం మిల్లు ఆడించేటప్పుడు చెప్పుకోవాలన్నమాట ఇలా సున్నుండల కంటే వాళ్ళు కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా మరీ బరగ్గా కాకుండా మధ్యలో మిల్లు ఆడించి ఇస్తారనమాట అలాగే ఇక్కడ ఒక కిలో మినపప్పు కనుక ఒక ముప్పావు కిలో వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాం అనమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా నెయ్యి ఈ నెయ్యి అయితే హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాము ఇది కూడా ఇంట్లో చేయించుకున్న నెయ్యి అనమాట ప్యూర్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు యాలకులు తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం అనమాట దంచేసి అలాగే కింద ఉన్న పౌడర్ వేసుకున్నాము మిగతా యాలకుల పిప్ప అది మనం టీలోకి వాటికి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా షుగర్ పౌడర్ చేసి ఉంచుకున్నాము కదా అది అలాగే ఈ యాలకుల పొడి ఇంకా మినప్ప పొడి ఉంది కదా మినప్పిండి వాటన్నింటినీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుస్తుంది లేదు అని డౌట్ ఉండేటప్పుడు అయితే మాత్రం మనం వీటన్నింటినీ కూడా ఒకసారి జల్లడు పట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా బాగా మిక్స్ అవుతాయి అనమాట లేదంటే ఈ విధంగా చేత్తోనైనా బాగా కలిపేసుకోవచ్చు షుగర్ తినని వాళ్ళైతే మనం నార్మల్గా బెల్లం ఒక ముప్పావు కిలో వరకు బెల్లం వేసుకొని బాగా పౌడర్ చేసి ఇదే ప్రాసెస్లో కలుపుకొని వేసుకున్న సరే సు అనేవి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే ఈ మిక్స్ అంతా కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక రెండు గరెట్లు ఒక వేరే ప్లేట్లోకి తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా అనమాట ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి నెయ్యి నెయ్యి అనేది తొందరగా డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట అదీ కాక ఉండ కూడా చాలా మంచి షేప్లో ఆయిలీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనం చుట్టేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అలా కాకుండా మనం మొత్తం అంతా పిండిలో నెయ్యి అంతా వేసేసినట్లయితే మాత్రం ఒక లీటర్ వరకు కూడా నెయ్యి అనేది పట్టేస్తుంది అనమాట అది కాకుండా తొందరగా డ్రై అయిపోతుంది కూడా మనం ఉండ చేసేటప్పుడు సరిగా ఉండలు అవి రావన్నమాట కనుక ఈ ప్రాసెస్లో కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఈ సున్నుండలు కనుక చుట్టుకుంటున్నట్లయితే అరోమేటిక్గా ఉంటాయి అలాగే టైం ఎక్కువ పట్టినా సరే కొంచెం ఓపిక్గా ఉండలు అనేవి చుట్టి మనం సున్నలు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట ఈ ఉండలన్నీ చేయగా మాకైతే ఇంకా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యి అనేది మిగిలింది ఇక్కడ ఒక కిలో మినప్పప్పుకైతే మనకి దగ్గర మీడియం సైజు ఉండలు అయితే ఒక యాభై అరవై వరకు వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి ఇవి చుట్టగానే ఒక మంచి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మాత్రం మనకి నెయ్యి స్మెల్ కూడా బయటకు పోకుండా ఎక్కువ రోజులు చాలా బాగుంటాయి అనమాట చూసారు కదండి హెల్తీ టేస్టీ మంచి సున్నుండ్లు మనం చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్